పూర్తి విషయంలోకి వెళ్లే ముందు ఈ సృష్టిలో దైవశక్తి ఉండటం ఎంత నిజమో దృష్టశక్తి ఉండటం కూడా అంతే నిజం వీటి వల్ల ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య అనుమానాలు భార్యాభర్తలు విడిపోడాలు అలాగే కోర్టు సమస్యలు రాజకీయ సమస్యలు చెడు ప్రయోగాలు చేయడం ప్రేమించిన వారు విడిపోవడం ప్రేమికుల మధ్య గొడవలు అలాగే పిల్లలు చదువులో వెనకపడడం ఉన్నట్టుండి చిన్నపిల్లల ఆరోగ్యం చెడిపోవడం పెళ్ళి కుదరకపోవడం ల్యాండ్ సమస్యలు ఇంట్లో గృహశాంతి లక్ష్మీశాంతి ఇలాంటివి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటారు ఇలాంటి సమస్యలు ఎదుర్కొనేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న గారికి కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారం పొందవచ్చు ధన్యవాదములు శ్రీ గురు నమ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ఈ వీడియోలో నేను స్త్రీ వశీకరణ యంత్రం గురించి తెలుసుకోబోతున్నాం అలాగే ఈ యంత్రం ద్వారా మీకు కావలసిన స్త్రీ మీకు పూర్తిగా వశీకరణం అవుతుంది ఈ యంత్రంలో నేను ఎలా రాస్తున్నానో అలా ఒక తెల్ల గుడ్డపై రాయండి ఆదివారం రోజు ఇక్కడ అముకం అనుచోట మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ పేరు రావాలి ఈ యంత్రంని చందనము కర్పూరము నాగకేసరము కూరవేరు తుంగదుంపలు దేవదూరు గోరోజనం కుంకుమ పువ్వుతో తామరకాడతో ఒక తెల్లగుడ్డపై ఎలా ఉందో అలా రాయాలి ఇలా రాసిన ఈ యంత్రాన్ని ధూప దీప నైవేద్యాలతో పూజించి వశ్యమనయ్య అనే ఈ మంత్రం ముందు మీకు వశ్యము కావాల్సిన యొక్క శ్రీ పేరు కలిపి ఈ మంత్రంని పదకొండు సార్లు జపించాలి ఈ విధంగా ఏకాదశి తిథిలో కలిసి వచ్చి మంగళవారం పూజించవలను ఇలా చేయడం ద్వారా మీరు కోరుకున్న స్త్రీ మీకు పూర్తిగా అవుతుంది ధన్యవాదములు